తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించాలని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక గత 2 సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ అన్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఆయన తమ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న బాధితులకు ఆయన మెడికల్ కిట్లను, పౌష్టికాహారాన్ని తన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తూము బాబు, ఉలవకాయల దేవేంద్రుడు, సాయి తదితరులు పాల్గొన్నారు. అదే క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పూర్తిగా కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ గ్రామం చాలా అభివృద్ధి చేశాం. 5,10,000 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం. నెక్స్ట్ ఒకటి ఏ రోడ్డుకి పెద్ద రోడ్డు వేసాం, రావుతుంపాడు రోడ్డు ఒకటి వేసాం, సత్పూర్ రోడ్డు ఒకటి వేసాం, కేబ్రల్ రోడ్డు ఒకటి వేసాం. ఎప్పుడూ కూడా పాత ఎమ్మెల్యేలు ఎవరి చేయలేదు, ఇప్పుడు మట్టి పడలేదు ఈ గ్రామంలో. మేము ఈ గ్రామాన్ని 10 కోట్లతో చేసాం. అలాగే కాపు కళ్యాణ మండపం తెచ్చాం, ఇక్కడ 50 లక్షలు పెట్టి ఆ మండపం సగం అయ్యా. కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మరి ఆ నిధులు ఏ ఊరు మళ్ళించాడో తెలీదు. మంచి స్థలం ఇచ్చాం. గజరాజు చెరువు కింద దగ్గర 1,000 ఎకరాలు సాగునీటి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చేశాం దుర్గాన్ని. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఈ దుర్గానికి ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మట్టిపోయలేదు. ఇంకా నేను తెచ్చిన నిధులు దగ్గర 1,50,00,000 రూపాయలు ఉన్నాయి. ఏం పనులు చేసినా అందులో చేయాలి తప్ప ఇప్పటి వరకు రూపాయి పని చేయలేదు. ఈ గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లతో చేసాం. ఆడపడుచులు అందరూ కూడా మురికాలలో ఉన్నారని డంపింగ్ యార్డ్ వెనక్కి తీసుకొచ్చాం. లేకపోతే ఈ గ్రామం చరిత్రలోనే లేకపోయింది దుర్గాడ. ఇన్ని కార్యక్రమాలు మేము దుర్గాడలో చేస్తే 1,00,000 రూపాయలతో మీరు వచ్చి ఏం చేశారు? ఈ గ్రామానికి అసలు ఏమైనా చేశారా? అది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యే చేసేది ఏంటంటే ఇక్కడ విజయనగరం చెరువు, ఇక్కడ దుర్గాడ చెరువు, అక్కడ చేబ్రోలు చెరువు, అక్కడ తాడిపత్తి చెరువు, అక్కడ సోమవరం చెరువు, అక్కడ రాయవరం చెరువు, అక్కడ గోకాడ చెరువు. ఈ చెరువులు బిజీలో ఉండి కరోనా ఉన్నది ప్రజలను కాపాడడం అన్నది వదిలేశాడు ఆయన. ఓన్లీ మట్టి ధర అని చేత ఈ కరోనా సమయంలో అది కావాల్సిన బాధ్యత ఉంది. మేము కూడా ప్రాణాలు తెగించి తిరుగుతున్నాం ఎక్కడికక్కడ. ఒక్కసారి వేసారు ఎలాగుందో మీ అందరికీ తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తాను.